మీ పావని అందరూ ఎలా ఉన్నారు? ఏంటి రెడీ అయ్యారని చూస్తున్నారు? మా ఫ్లాట్ లో మా అపార్ట్మెంట్ లో పాపది ఫంక్షన్ ఉందండి. అంటే ఫంక్షన్ అంటే ఓణీల ఫంక్షన్ అనమాట. సో ఓణీల ఫంక్షన్ కూడా ఇవాళ బాగా గ్రాండ్ గా చేస్తున్నారు కదా. సో మార్నింగ్ అయితే పసుపు ఫంక్షన్ ఉంది, ఈవినింగ్ మెహందీ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ ఓణీల ఫంక్షన్ రేపు అనమాట. సో ఇప్పుడైతే నేను పసుపు ఫంక్షన్ కు వెళ్తున్నాను. సో పసుపు ఫంక్షన్ అంటే ఎల్లో కట్టుకుంటే బాగుంటుంది కదా, అందుకని ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఉంటే నా దగ్గర నేను ఈ శారీ కట్టుకున్నాను. సో వెళ్తున్నాను, అక్కడైతే వీడియో అంతా షూట్ చేద్దాము. ఆ పాప యాక్చువల్ నాకు బాగా తెలుసు అనమాట, ఆ పాప బాగా తెలిసిన వాళ్ళు కదా. సో షూట్ చేద్దాము, చిన్న పాప బాగుంటుంది కదా అనేసి వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళా కలుద్దాము, ఫంక్షన్ లో రండి నాతో పాటు. మా కమ్యూనిటీలో కింద అంబీ థియేటర్ ఉంటుందండి, అక్కడ అరేంజ్ చేశారనమాట ఈ హాఫ్ శారీ ఫంక్షన్. డెకరేషన్ అయితే అద్దెరిపోయింది. సో ఇవాళ పాప వాళ్ళ మమ్మీ డాడీ అనమాట, వాళ్ళ సిస్టర్, వాళ్ళకిద్దరు అమ్మాయిలు. సరి పెద్ద పాపకి హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. తిను మా బిందు అని మా కమ్యూనిటీలోనే ఉంటారు. సో మేము ఫోటో వీడియోస్ తీసుకున్నాము. పిల్లలు రీల్స్ చేశారు, ఎంత బాగా చేశారు, ఎక్కడ తగ్గేదే లేదంటే చాలా బాగా చేశారు. చూసారు కదండి, హల్దీ ఫంక్షన్ ఈ విధంగా జరిగింది అనమాట. అదే రోజు సాయంత్రము మెహందీ ఫంక్షన్, ఈ పాపదే హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. సో తిప్పలు చూసారా, వాళ్ళ మమ్మీకి పాప పక్క ఆ పాప మెహందీ పెట్టించుకుంటుంది, వాళ్ళ మమ్మీ తినిపిస్తా ఉంది స్నాక్స్. పిల్లల ఫంక్షన్ అంటే అంతే కదండి, ఓపిక్గా చేసుకోవాలి. సో ఫస్ట్ ఎక్కడున్నా మనం వచ్చేస్తాం అనమాట మెహందీ పెట్టించుకోవడానికి. నాకు మెహందీ అంటే చాలా ఇష్టము. పాప వాళ్ళ అమ్మ, ఈ ఆంటీ మా కమ్యూనిటీలోనే ఉంటారు, స్వర్ణ ఆంటీ అనేసి. సో ఆంటీ కూడా వచ్చి పెట్టించేసుకున్నారు రెండు చేతులకి. తిని బిందు, ఇందాక చెప్పాను కదా మా కమ్యూనిటీలోనే ఉంటారని, బిందు తను కూడా మెహందీ పెట్టించేసుకున్నాం. సో మేమందరం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో పిల్లలు కూడా అంత బాగా యాక్టివ్గా ఉండి ఆ రోజు నైట్ 10:30-11 వరకు ఉండేసి పిల్లలు కూడా బాగా పెట్టించుకున్నారు ఇంట్రెస్ట్ తోటి. ఆ మెహందీ పెట్టించుకున్నప్పుడు స్నాక్స్ కూడా పెట్టారనమాట, చాక్లెట్ క్యాండీ అని, సమోసాలు ఇవన్నీ ఈ పాపకి రెడీ చేస్తున్నారనమాట. మెహందీ ఫంక్షన్ రోజు ఈవినింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఈ పాపకి బాగా మేకప్ వాళ్ళు వచ్చి మేకప్ చేస్తున్నారు. సో మెహందీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది అనమాట. ఇది నెక్స్ట్ డే మెయిన్ ఫంక్షన్ అనమాట, హాఫ్ శారీ ఫంక్షన్. ఇది మా కమ్యూనిటీలోనే క్లబ్ హౌస్లో ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ అరేంజ్ చేశారనమాట. ఓవరాల్గా ఇది డెకరేషన్ చాలా బాగుంది డెకరేషన్ అయితే. సో ఫస్ట్ మెయిన్ అయితే ఫంక్షన్ అంతా ఇంట్లోనే, అంటే మినిమం బట్టలు ఇవ్వడము అట్లా జరుగుతాయి కదా, అది ఇంట్లోనే చేసేసారనమాట. ఇది ఇక్కడ ఫంక్షన్ లాగా పెట్టుకున్నారనమాట. సో ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కానీ బంధువులు వీళ్ళందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. ఈ ఫంక్షన్లో అయితే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారండి, వాద్య బృందము ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ హాఫ్ శారీ ఫంక్షన్ అయితే ఒక పెళ్లి లాగా చేశారండి, హల్దీ ఫంక్షన్ అని, మెహందీ ఫంక్షన్ అని, రిసెప్షన్ లాగా. ఇక్కడైతే ఫంక్షన్లో బ్యాంగిల్స్ క్లిప్స్ కూడా పెట్టారండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు తీసుకోమనేసి, అంటే గిఫ్ట్స్ లాగా అనమాట. సో ఈ ఫంక్షన్లో ఆటలు, పాటలు, డ్యాన్సులు అన్నీ ఉన్నాయన్నమాట. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము ఇవన్నీ ఏర్పాటు చేశారు. మెయిన్ పిల్లల ఫంక్షన్ అంటే మెయిన్ గుర్తొచ్చేది టాటోస్ కదండి. సో అందుకని టాటోస్ కూడా పెట్టించారనమాట, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్టమైన డిజైన్స్ వేపించుకున్నారనమాట పిల్లలందరూ కూడా. సో నేను కూడా ఒక చిన్న బటర్ఫ్లై వేపించేసుకున్నాను. సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది ఓవరాల్గా. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి, బాయ్ అండి.